సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. మీ వయసు ఎంత ఉంటుంది? 61 సంవత్సరం సార్. 6 పదులు అయినా చాలా యాక్టివ్ ఉన్నారు సార్. అదే దేవుడి దయ సార్. మీ ఆరోగ్య సూత్రాలు ఉంటాయి కదా చానా? ఉన్నాయి సార్. చిన్నప్పటి నుంచి నేను 1983లో మా బిజువేముల వీరారెడ్డి అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు పార్టీలో చేరినాను. చేరిన తర్వాత చాలా కష్టపడి ఆయనకు పనిచేశాను. ఓకే. రాజకీయంగా చాలా నష్టపోయాను. మీరు రాజకీయంగా నష్టం, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబంలో నేను ఫస్ట్ రాజకీయానికి రావడానికి కారణం ఏంటి సార్, నేను 1988 మార్చి 14వ తేదీన నేను సర్పంచ్గా ఎన్నికైనాను. ఇక్కడ ఏది బ్రహ్మంగారి మఠం అంటే మైదుకూర్ కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మంగారి మఠంలో దిర్సవంచ గ్రామ పంచాయతీలో అయ్యాను. ఎందుకు అంటే ఇక్కడికి మీరు ఇప్పుడు ఇల్లరికమైంది ఇక్కడ మీ డాడీ? మీరు కానీ మాకు పక్కన అవగారి ఇల్లు ఉంది సార్. ఇక్కడే మా అవగారింటికి అంటే బోడపాడు వచ్చేసి భీమఠం మండలం, బద్వేలు వచ్చేసి బద్వేలు మండలం, తర్వాత ఇక్కడ బీకోడూరు మండలం, జస్ట్ ఆ పక్కనే బీకోడూరు. అంటే ఈ నుంచి అటు జరిగితే ఇక బీకోడూరు, ఇటు జరిగితే బద్వేలు, ఇటు జరిగితే మూడు నియోజకవర్గాల్లో బార్డర్లో ఉన్నాం. మూడు నియోజకవర్గాల్లో 1 నుంచి 100 సర్వే నెంబర్ల వరకు మా అన్నదమ్ములు, మా నాయనగారు 8 మంది, అంటే 4 మా 5 మంది వచ్చేసి ఒక కుటుంబం పెద్దనాయన, మా అబ్బగారు వచ్చేసి ముగ్గురు కుటుంబం, ముగ్గురు కలిసి 8 మంది. 8 మందిలో 3 మండలాల్లో కూడా 1 నుంచి 100 సర్వే నెంబర్ల వరకు మీరే పెత్తనం అన్నట్టు భూములున్నాయి. రెండు కార్లు ఎద్దులు ప్లస్ మొత్తం 10 మంది మనుషులు కాలం జరుగుతూ ఉన్నది. దయవల్ల పెద్దల ఆశీర్వాదం సాగించుకోవడానికి నేను అనుకున్నంత సాధన నాకు జరగలేదు సార్. ఎందుకు జరగలేదంటే, ఈ నాయకులకు కష్టపడి పని చేసినా కానీ నాయకులు అనగదొక్కి అలాగే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1988 మార్చిలోనే నేను సర్పంచ్ ఇండిపెండెంట్ గా 88 ఓట్లతో గెలిచాను. ఓకే. డిఎల్ రవీంద్రారెడ్డి అటు సైడ్, వీరారెడ్డి గారు ఇటు సైడ్ ఉన్నప్పుడు కూడా 88 ఓట్లతో నేను సర్పంచ్ గెలిచాను. 22/11/94 వచ్చేసి నేను ఎంపీటీసీగా మళ్ళీ అదే గ్రామ మండలంలో దిర్శవంచలో గెలిచాను. ఆ తర్వాత 1994లో అప్పుడు వీరారెడ్డి కూడా పోటీ చేశారా లేకపోతే? నన్ను వీరారెడ్డి కూడా నమ్మకుండా వేరే పోటీ, వీరారెడ్డి ఒకరి పోటీ పెట్టాడు, రవీంద్రారెడ్డి ఒకరి పోటీ పెట్టాడు. నేను కాలేజ్ స్టూడెంట్గా ఉండి డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చేసి నేను సర్పంచ్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా 88 ఓట్లతో నేను దేవుని దయ వల్ల, ప్రజల ఆశీస్సు వల్ల, మేటాటి పెద్దల దయ వల్ల గెలిచాను సార్. ఓకే. అంటే ఇప్పుడు రాజకీయంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారా ఎవరన్నా? ఖచ్చితంగా సార్, 100% వాళ్ళ బంధువులను, వాళ్ళకు కావాల్సి ఉన్నవారిని పైకి తెచ్చుకోవాలనే ఉద్దేశం. మరి ఒకటే వర్గం కదా మీరు కూడా? వర్గం ఒకటే అయినా కానీ బీసీలో ఎస్సీలో అంటే అది వేరు. విషయము బీసీలో ఎస్సీలని కాదు సార్, ఏ కులంలోనైనా సరే వాళ్ళ కులంలో వాళ్ళకు కావాల్సి ఉన్నవాళ్ళని పైకి తెచ్చుకొని మిగతా వాళ్ళని అనగదొక్కాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అందులో ఈ వీరారెడ్డి కూడా అంతే. మా రెడ్డి గారిలో ఎక్కువ ఉంది సార్, మిగతా వాళ్ళల్లో లేదు కానీ మా రెడ్డి గారిలో ఎక్కువ. మీరు రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్? రాజగోపాల్రెడ్డి అంటే మా పెద్ద ఆయన వీరారెడ్డి అని ఆయన రాజగోపాల్రెడ్డి పేరు. తర్వాత ఆయన వాళ్ళ కుటుంబంలో తప్ప ఎవరిని పైకి రానీలా. రాజగోపాల్రెడ్డి కూడా రానీలే. ఆ తర్వాత ఆయన శిష్యుడిగా వీరారెడ్డి ఉన్నాడు, ఈయన అదే ఫాలో అయ్యాడు. వీరారెడ్డి కూడా అదే విధంగా వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని ఫాలో చేయలే. వీళ్ళ కూతురు ఎందుకు పనికిరాదని అందరికి చెబుతూ ఉండి అందరినీ దూరంగా పెట్టినా సరే కూతురిని పైకి తీసుకొచ్చాడు. ఓకే. సో దెన్ ఇప్పుడు రాజశేఖరెడ్డితో మీకు బంధం ఏంది, అసలు అనుబంధం ఏంది, ఎందుకు మీరు నిలవే అంటే ఇది మీ గ్రామంలో నిలయడం జరిగింది అనుకోవచ్చు ఇక్కడ? రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి నేనైతే సార్, 1988లో సర్పంచ్ పోటీ చేసిన తర్వాత నేను గెలిచినాక వీరారెడ్డితో కలుసుకోవడం జరిగింది సార్. 83 నుంచి కూడా నేను మాకు వీరారెడ్డి తెలియనప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం అభిమానిగా, రామారావు అభిమానిగా ఉన్నాను సార్. 83 నుంచి వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ పెట్టిన నుంచి కూడా నేను అదే పార్టీలో ఉన్నాను. కానీ సర్పంచ్గా నేను నన్ను ఎవరు నమ్మలే. అటు సైడ్ కాంగ్రెస్ నమ్మలే, ఇటు సైడ్ తెలుగుదేశం నమ్మలే. అంటే మీరు అట్లున్నారా మరి? ఒక స్టూడెంట్గా, ఒక రెబల్గా ఉన్నాను నేను. స్టూడెంట్గా నవ సంఘర్షణ సమితి అని చెప్పి ఒకటి సమితి పెట్టేటప్పుడు యాంటీ రిజర్వేషన్ల గురించి, ఈ ప్రతి ఒక్కడు యాంటీ రిజర్వేషన్లు అని ఎంఎస్ రెడ్డిని ఎన్టీ రామారావు సస్పెండ్ చేసినప్పుడు యాంటీ రిజర్వేషన్లో నేను మధ్యల తాలూకా లీడర్గా ఉన్నాను సార్. అందరి దగ్గర కూడా నేను అడుక్కొనైనా సరే ఉద్యమాన్ని నడిపినాము. అంటే 10 మంది ఇక్కడ వస్తే యాంటీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఉండకూడదనా లేకపోతే రిజర్వేషన్? యాంటీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్లు ఉండకూడదు. ప్రతి మానవుడు కూడా, రక్తంతో పుట్టిన ప్రతి మానవుడు కూడా విద్యలో అందరూ సమానంగా ఉండాలి. వాళ్ళకి కావాలంటే బెనిఫిట్ చేయొచ్చు. తక్కువ కులంలో బీద వాళ్ళకి వాళ్ళకి కావాలంటే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. కానీ మార్కుల విషయం వచ్చిన తర్వాత అందరికీ మార్కులు సాదాగా వేసి అందరి ఉద్యోగాలు ఒకటే సమానంగా చూడాలి. చదివినోనికే ఉద్యోగం రావాలి అని మీ లెక్క ప్రకారం కరెక్టేనా?
మా లెక్క ప్రకారం కరెక్ట్ అయినా నా మనసాక్షిగా దేవుని సాక్షిగా కూడా అదే చేశాం సార్. చేసిన తర్వాత ఇప్పుడు బలహీన వర్గాలు కాస్త అప్పటికప్పుడు వాళ్ళకు విద్య లేదు, ఆర్థికంగా లేదు. ఇప్పుడు మెయిన్ కాజ్ ఏంటంటే ఆర్థికము, ఆర్థికము లేకపోతే విద్య ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి నేను వ్యతిరేకన కాదు సార్, వాళ్ళకి అనగారిన కుటుంబాలను అంతే కదా అంటే మీరు రిజర్వేషన్ అలా కాదు సార్, వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేయాలి. డబ్బులు ఇవ్వండి, ఆర్థికంగా బుక్కులు ఇవ్వండి, వాళ్ళకు ట్యూషన్ పెట్టించండి. కానీ అంటే ఒక 10 సంవత్సరాలు అంటే 50 నుంచి 60 లోపే ఇక్కడున్న వాళ్ళను ఆర్థికంగా సాంఘికంగా సమానం చేయాలి. వాళ్ళు చేయలేదు. ఆర్థికంగా సమానం చేయాలని చేస్తారని రెండు, ఆర్థికంగా సాంఘికంగా రెండు చేయాలి. రెండు ఆర్థికంగా సాంఘికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అందరి విధంగా సాయం చేస్తారనే ఉద్దేశం కిందనే మనం 1983 నుంచి తెలుగుదేశంలో ఉండి వీరారెడ్డి అనుచరులుగా ఉండి వీరారెడ్డికి అన్ని విధాలుగా సహకరించి 1988 నుంచి 2000 వరకు ఆయనని కీర్తి ఉన్నాం సార్. మమ్మల్ని గుర్తించకుండా మాతో స్వలాభంగా చేసుకొని తన కుటుంబంలో తన కూతుర్ని తన మనలాంటి ఎవరిని కూడా గుర్తించకుండా తన స్వలాభం కోసం తన కుటుంబాన్ని పైకి తెచ్చుకోవాలనే ఉద్దేశం కింద మనసులో ఉండేది. అట్లా నచ్చిందా అంటే అట్లా కూడా రాలేదు కదా. కూడా లేడు సార్, లేడు. 2000 ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కూతుర్ని నమ్మి అదే పార్టీలో నమ్మి 2000 డిసెంబర్ 25 ఆయన చనిపోయినాడు. 2000 చనిపోయిన తర్వాత మార్చిలో మళ్ళీ 21 మార్చి ఏప్రిల్లో మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. ఈ మధ్యలో ఎలక్షన్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ కూతురి కంటే అంటే కూతురి కంటే నేను మిన్నగా నా చెల్లెలు నా అక్క అనే ఉద్దేశం కింద మనము త్యాగం చేసి మన కుటుంబాలు మన ఆస్తిపరంగా మన డబ్బులు ఖర్చు పెట్టి నా ట్రాక్టర్ బిజవేమలని రాసి నేనే ట్రాక్టర్ను నాది ఆర్సి నా డ్రైవర్ సుబ్బరావు అని చెప్పి నేను గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి సుబ్బరావును కూడా పెట్టి బిజయమల ట్రాక్టర్ పెట్టి 3 ఏళ్ళు నీళ్లు కూడా తోలి ఆ విజయమ్మ గెలుపు కోసం సహకరించినాను సార్. ఆ తర్వాత బిజయమల అనే కుటుంబంలో వీరారెడ్డికి మా అక్క నేను ఒకటే అనే ఉద్దేశం కింద త్యాగం చేసి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి సారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన నిలయడం జరిగింది సార్. ఎందుకు నిలయడం జరిగిందంటే వీరారెడ్డి నా తండ్రి లాంటి వారు, విజయమ్మ మా అక్క లాంటి వారు, పార్టీ ప్రేమతో ఉన్నాను కాబట్టి చంద్రబాబుకు సాయం చేయాలి. చంద్రబాబు ఎవరో నాకు తెలియదు కానీ చంద్రబాబుకు సాయం చేయాలనే ఉద్దేశం కింద గట్టిగా పార్టీ బలోపేతం కోసమని చేశాను సార్. చేసిన తర్వాత నాకు అదే 2001లో లాస్ట్న అంటే కేసీఆర్ గెలిచిన రోజున ఎయిర్పోర్ట్కు హెలికాప్టర్ దిగి ఆయన అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీకి వచ్చిన రోజే నేను అసెంబ్లీకి వెళ్ళాను. నేను ఒక బటన్ నైపు, 50,000 డబ్బులు, ఒక బిస్కెట్ పెట్టుకొని అసెంబ్లీకి పోయాను. ఏంటది బటన్? బటన్ నైప్ ఒకటి, 50,000. ఎందుకు అంటే నాకు అప్పుడు రాజశేఖర్ నిలేసినాను కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఉండాలనే ఉద్దేశం కింద నాకు ఒక ఎస్కార్ట్ ఇచ్చింటే ఒక బటన్ నైపు ప్లస్ ఒక 50,000 డబ్బులు ఒక బిస్కెట్ పెట్టుకొని అసెంబ్లీలోకి పోయాను. అసెంబ్లీలోకి పోయిన తర్వాత అంతకుముందే 2-3 రోజుల కింద పరిటాల రవి కత్తులు పెట్టుకొని వచ్చినాడని అతను అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత నాకు చెక్ చేసి నన్ను బయటకు పంపించేశారు. ఎందుకు మీ దగ్గర బటన్ నైప్ ఇవన్నీ ఉన్నాయని చెక్ చేసి సరే ఆయన బయట పెట్టేసి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అదే రోజు ప్రతిభా భారతి ఉంది, ఫారెస్ట్ మినిస్టర్ రామ్ సుబ్బారెడ్డి ఉండరు, అదే రోజు లాస్ట్ రోజు. ఆ రోజు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచి హెలికాప్టర్లో దిగి ఆ రోజే అసెంబ్లీకి వచ్చాడు. అదే లాస్ట్ రోజు వచ్చాడు. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు మనస్తత్వానికి రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి చాలా తేడా ఉందని గ్రహించి ఆ రోజు నేను ఎందుకు ఈ యొక్క రాజశేఖర రెడ్డిని నేను నిలేశానా అనే యొక్క బాధ నాకు మనసులో కలిగింది సార్. సో అంతకన్నా ముందు నిలేశారు, అంతకుముందు నిలేశారు. సో ఇక్కడ చంద్రబాబుకు అంటే అక్కడ ఆ సంఘటన చూసిన తర్వాత అసలు ఎవరి మేలు చేస్తుండ్రు, ఎవరు కీడు చేస్తుండ్రు అనే అంశాలు మీ దృష్టికి వచ్చినాయి. వచ్చిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అప్పుడు పోచంరెడ్డి శ్రీనివాసరెడ్డి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు, పారిశ్రామిక మంత్రిగా రామ్ సుబ్బారెడ్డి ఉన్నాడు, ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్నారు. తర్వాత ఆ పీరియడ్ లో చంద్రబాబు గారి యొక్క లోపలికి పోయినప్పుడు అవన్నీ విచారించిన తర్వాత కొన్ని పరిస్థితులు చూసిన తర్వాత ఆయనకు వీళ్లకు రాజశేఖర రెడ్డికి ఎంత తేడా ఉంది అంటే సార్, నాకు తెలియన ఒక్కటే ఒక విషయం సార్, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక రోజు అక్కడికి వచ్చిన తర్వాత ఒక తండ్రిగా ఆ ఎవరికి సోమవారం ప్రతి సోమవారం రాజశేఖర రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ఒక ప్రజలు ఒక పెద్ద సమస్యల కొరకు సమస్యల కోసం ఒక పెద్ద ఆయన వచ్చాడు సార్. ఆ పెద్ద ఆయన వస్తే ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే నా సమక్షమే నేను పోయినా చూద్దామని. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఎలక్షన్ అయిపోయినాక కొద్ది రోజులకి నేను కూడా ఒక ప్రేక్షకుని మాదిరి పోయినాను సార్. అంటే అప్పటికి మీరు కాంగ్రెస్ లో కలిసలేదు, రాజశేఖర రెడ్డి మనిషిని కాదు, నేను రాజశేఖర రెడ్డికి అయినిస్తే సార్ అయినా చూద్దామని నాకు తెలిసిన పోయాను. పోతే రాజశేఖర రెడ్డి ఒక తండ్రిగా ఒక ఆయన ఏం చేశాడంటే సార్, నేను నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు సార్, నేను అగ్రిమెంట్ రాసిస్తే నా కొడుకులు నా భూమి తీసుకొని నాకు అన్నం పెట్టడం లేదు సార్ అని చెప్పడం జరిగింది సార్. జరిగిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు సార్. తర్వాత నెక్స్ట్ మళ్ళా ఇంకొక సోమవారము నేను ఏం జరుగుతుందని పోయినా సార్,
ఆ టైం ప్రకారం ఇంకొక పెద్ద ఆయన వచ్చి అదే విషయం చెప్పడం జరిగింది సార్. అదే విషయం జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆ తర్వాత అసెంబ్లీలో మీటింగ్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మంత్రులు మీటింగ్ పెట్టి ఆ మంత్రి క్యాబినెట్ మీటింగ్ లో ఏం చేశాడంటే, ఒక ఆస్తి కొడుకులు కూడా తండ్రి ఆస్తి అయినా సరే రిజిస్టర్ చేసినంత వరకు చెల్లదు అనేది పాస్ చేశాడు సార్. అంటే కొడుకులు అయినా అంటే అగ్రిమెంట్ రాసుకొని కోడళ్ళు డబ్బు ఏది వాళ్ళకి అన్నం పెట్టకుండా ఎగ్గొట్టినారు కాబట్టి ఈ విషయాన్ని రిజిస్టర్ చేస్తే కానీ ఆస్తి చెల్లదు అనే విషయము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిందే సార్ అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్ర అయ్యేటప్పుడు ఈయన ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, కరెంటు ఉచిత కరెంటు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేను, తీగల మీద కరెంటు గుడ్డలు అని చెప్పాడు సార్. ఆ తర్వాత మేము లోన్లు తెచ్చుకున్నాం సార్, ప్రతి ఒక్కటి కూడా రుణమాఫీ రాజశేఖర రెడ్డి సార్ రుణమాఫీ చేసిన తర్వాత కొంతమందికి 5,000 వేశాడు, కొంతమందికి 25,000 వేశాడు, కొంతమందికి పూర్తి రుణమాఫీ చేశాడు, ఒకే తూరి చేశాడు సార్. చేసిన తర్వాత కూడా రైతులు అప్పులతో బాధపడతాడని చెప్పి ప్రతి రైతును కూడా అప్పులు అడగొద్దని చెప్పి ఒక సంవత్సరం ఆపాడు సార్. ఎవరైనా అప్పులు అడిగితే ఒక సంవత్సరం వరకు మీకు డబ్బులు రాదు ప్లస్ మీకు శిక్ష అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళా ఈ బ్యాంకీలో ఇచ్చిన లోన్లు ఎన్హాన్స్మెంట్ చేసి అంటే 3 తూళ్ళు కానీ 4 తూళ్ళు కానీ లోన్లు కట్టండి అని పాత డబ్బులు 50,000 రూపాయల డబ్బులు అలాగే పెట్టి మళ్ళా కొత్త లోన్ 50,000 రూపాయలు ఇప్పించడం జరిగింది సార్. ఇప్పించిన అప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారి మీద ఒక పూర్తి స్థాయిలో ఒక నమ్మకం వచ్చింది సార్. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, వీరారెడ్డి అంటే నాకు ఫస్ట్ నమ్మకం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఒక మాట మీద చెప్తే నిలబడతాడని, ఆ తర్వాత వీరారెడ్డి ఒక మాట మీద చెప్తే నిలబడతాడని అంతేగా అనే ఆలోచనతో నేను ఉన్నారు. అందులో రెండోది బిజువేమల అనే పదం మా ఇంటి పేరు, ఆయన దాయేదని మా సొంత బంధువని. నాకు నాకు 2000 సంవత్సరంలో ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇంటెలిజెన్స్ ప్రకారం నేను తిరుపతి అప్లై చేస్తే నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చదువుతా అంటే 5వ తరగతిలో తిరుపతిలో ఇడిచాను. 5వ తరగతి నుంచి నేను ప్రతి శనివారం ఆదివారం తిరుపతికి పోయి వచ్చేవాడి. అప్పుడు నా పిల్లలతో మాట్లాడుతూ వచ్చేవాని. శాంపిల్గా నేను 2000 టికెట్ అప్లై చేస్తే టికెట్ కూడా నాకు ఇస్తామని చెప్పిండ్రు. బద్వేల్లో ఒక మిద్దు ఉంటే ఆ రోజు అమ్మికిన పోటీ చేసింటే ఈ పాటికి రూపురేఖలన్నీ అధ్యక్షులు ఎప్పుడు మారిండేటి మాకు చిన్న వయసులో మా ఎక్కువ ఉండే. ఇప్పుడు రాజకీయంగా ఇక్కడ రామసుబ్బారెడ్డి గారు నష్టపోయారు. రాజకీయంగా నష్టపోయింది నేనే కాదు సార్, ఈ తాలూకాలు అందరికి తెలుసు. ఆయన రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే క్యాడర్లో ఉన్నాడు, నష్టపోయినాడు అనే విషయం ప్రతి ఒక్క మీరు ఇంకో ముగ్గురు ఉంటారు కదా ఇక్కడ దాదాపు నాలాంటి వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది. కాకపోతే నా ఎంత కష్టం లేకపోయినా వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు కూడా కష్టం చేసి కుటుంబాలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్. అదే నష్టపోయిన తర్వాత ఈ రోజు విజయమ్మ గారు పంచుకుంటే సరే 600 కోట్లు వాళ్ళ కుమారులకు వస్తాయి సార్. ఎవరు విజయమ్మ అంటే వీరారెడ్డి మనమళ్ళకి సరే 600 కోట్ల ఆస్తి వాళ్ళకు ఉంది సార్. మరి మాలాంటి వాళ్ళకి 6 కోట్లు కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఈ రోజు ఇప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారు కదా. సంతోషం అంటే మేము ఏంటంటే రాజశేఖర రెడ్డిని ఇవన్నీ మంచి పనులు చేస్తా అంటే చూసి మేము ఎందుకు అనే ఉద్దేశం కింద ఆయన నిలేసినప్పుడు ఆయన మీద మేము ఒక ఎస్సీ కేసు పెట్టినాం సార్. ఎవరిని? రాజశేఖర రెడ్డి మీద. ఓబయ్య అని నాగిపోగు ఓబయ్య అనే అబ్బాయితో కేసు పెట్టించాను. తర్వాత ఎందుకు కేసు పెట్టించానంటే ఆయన మా ఊర్లోకి వచ్చేటప్పుడు ఆ గన్మ్యాన్లు మా తమ్ముడు తెలియక నా భార్య ఇక్కడ సర్పంచ్, నేను అక్కడ మండల ప్రెసిడెంట్గా ఉన్నాను బ్రహ్మగారి మఠం, ఈడ నా భార్య సర్పంచ్గా ఉన్నది. అప్పుడు మా తమ్ముడు బండి వేసి నిలేసింటే మీరేమనుకుంటాను కొడకలలో రాజశేఖర రెడ్డి అంటే ఏందనుకుంటా అని వాళ్ళు ఆ బండిని దోసేసి వాళ్ళు వచ్చింటే ఆ తర్వాత నేను ఆ రోజు ఎలక్షన్లో అందరికీ నేను ఈ స్లిప్పులు అంటే మొత్తం ఏది గాంధీలు అంటే మొత్తం అన్ని అవగాహన ఎవరికి ఏమి ఇవ్వాలనే ఉద్దేశం కింద స్లిప్పులు రాసుకుంటా ఉండే పరిస్థితుల్లో నేను వీరారెడ్డి గారి ప్రేమతో పోయాను. ఎన్టీ రామారావు మీద ప్రేమతో పార్టీలోకి పనిచేశాను 83 నుంచి. తర్వాత ఈ చంద్రబాబు నాయుడుతో చూసి నేను పోలేదు. తర్వాత మన వీరారెడ్డి గారితో చూశాను. వీరారెడ్డి కూతురైన ఇక్కడ మీకు చంద్రబాబు మోసం చేసినట్టే, రాజగోపాల్ రెడ్డి మోసం చేసినట్టే, వీరారెడ్డి మోసం చేసినట్టే, వాళ్ళ కూతురు మోసం చేసినట్టే గుర్తించలేదు అంటే కష్టపడి నన్నే కాదు అటుపోయి 2009 సార్ ఇది మొత్తం మీద మారింది. ఇక్కడ విజయమ్మ అక్క అనే వ్యక్తి ఆమెకు రాజకీయంగా ఆమె 2వ తరగతితో 3వ తరగతితో చదివింది సార్. అది వేరు. అది వేరు అంటే డిగ్రీ చదువులు కాదు రాజకీయంగా. ఈడుండే వాళ్ళంతా వీరారెడ్డితో సహవాసం చేసి డిగ్రీ పాస్ అయినారు. వీరారెడ్డి రాజకీయ డిగ్రీ పాస్ అయ్యారు. 10,000 అనేది 2009లో మళ్ళీ పునర్విభజన వల్ల అది ఎస్సీ కేటగిరీకి పోయింది. పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు అవకాశాలు లేకుండా పోయినాను. పోయిన తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు కూడా ఇక్కడ బీసీ ఎస్సీలు ఎక్కువ ఉండరు, వీళ్ళు క్రిస్టియన్లు అనే సర్టిఫికెట్లు పెట్టుకొని ఇచ్చేసింటే ఆ రోజు కూడా బీసీ ఎస్సీకి రాదు. కానీ వీళ్ళు మా గోవిందరెడ్డి సార్ అయితేనేమి
ఈయన అయితేనేమో ఇద్దరు దాన్ని ప్రయత్నం చేయలేదు. సరే, నేను తర్వాత వీరారెడ్డి సహవాసం విడిచిన తర్వాత, పార్టీ మారిన తర్వాత, గోయేంద్రెడ్డి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, గోయేంద్రెడ్డి సార్ వ్యక్తిత్వం కూడా చూశాను సార్. ఏదైతే రాజశేఖర రెడ్డి సార్ చేసినాడో మంచి కార్యక్రమంగా మంచి పొజిషన్లో, ఇదే గోయేంద్రెడ్డి సార్ కూడా కుట్ర కుతంత్రాలు లోంత్రాలు తర్వాత శత్రువులకు అన్యాయం చేయాలనేది ఆయన మనస్తత్వంలో లేదు సార్. ఆయన ఒక ఉద్యోగిగా వచ్చాడు సార్, ఉద్యోగిగా వచ్చినాడు కాబట్టి అందరూ ఇప్పుడు గోవిందరెడ్డి, ఇప్పుడు డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్సీ, ఇదే రాజశేఖర నేను పార్టీలో చేరిన తర్వాత డీసీ గోవిందరెడ్డి సార్ని పిలిచడము, గోవిందరెడ్డి సార్ లేదు ఆర్టీఓగా ఉన్నాడు సార్, సీఎం గారు పిలిపించిన తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఏం చేసినాడంటే సార్, తను ఛాంబర్ లో తను కూర్చున్న తర్వాత తను ఒక్కడి తప్ప ఎవరిని ఉండేడు సార్, ఆయన కూర్చోవడము, ఆయనే డోర్ తీయడము, బోల్ట్ తీసిన తర్వాత లోపలికి రమ్మడం, ఆయనతో మాట్లాడడము, పంపించడం సార్. ఆ తర్వాత గోవిందరెడ్డి సార్ని పిలిచడం జరిగింది, సార్ మనకి మీరు టికెట్ ఎట్లా ఎడే అని అడిగితే మేలా ప్రిమేలా అన్నాడు సార్, నేను ప్రిమేల్ అని చెప్పి తెచ్చినాను సార్, ఆమె కమలమ్మ అని బయట ఉందని చెప్పినాడు, కమలమ్మ అని గోవిందరెడ్డి సార్. అప్పుడు గోవిందరెడ్డి సార్ వెళ్ళాడు సార్, లోపలికి వెళ్ళిన తర్వాత ఈమె సార్ అని చెప్పాడు సార్, నేను ఆయనకి 0 సార్, ఆయన గోవిందరెడ్డితో రామసుబ్బారెడ్డిని పిలిపించు అన్నాడు సార్, నేను అప్పుడు బయట ఉన్నాను సార్, బయట ఉంటే రామసుబ్బారెడ్డిని పిలిపించాను, లోపలికి పిలిపించి ఇప్పుడు ప్రిమేల్ గట్టి కష్టపడి రామసుబ్బారెడ్డి అందరు కష్టపడి పనిచేసుకున్నాడు అని చెప్పినాడు సార్. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత నాలెడ్జ్ ఉంది అంటే, వీరారెడ్డి అయ్యామంతా కూడా బద్దేరి నియోజకవర్గంలో పూర్మావల్ల నుంచి బీకోడు వరకు వచ్చేలకల్లా 5,000, 7,000, 8,000 కాంగ్రెస్ కి మెజార్టీ ఉంటుంది సార్, అబద్ధాలు చెప్పడు, కాని పని చేస్తానని చెప్పడు. ఇక్కడ సిద్ధం పూర్తి స్థాయిలో ఇందాక మీరు చెప్పిన అంశాలు సిద్ధం, ఇంకోటి వాళ్ళేమో సంసిద్ధం అంటున్నారు, ఈ బీజేపీలో అలయన్స్ అట్లయింది, అంటే ఈ సిద్ధానికి ఈ సంసిద్ధానికి తేడా ఏంది ఇక్కడ? అసలు సిద్ధం అనేది సార్ ఇది ఒక పదం కాదు సార్, ఈ ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అన్నాడు కదా సార్, ఈయన ఆ ఇంట్లో కూర్చున్న తర్వాత మొత్తాన్ని ఈ వ్యవస్థను అంతా పరిశీలన చేసి ఎవరికి ఏం చేయాలని ఆలోచనతో చేసిందే సిద్ధమా. సిద్ధం అనే పదం కూడా పెట్టింది ఏనికంటే, ఈ యొక్క ప్రజల్లో మనం ముందుకు పోయిన తర్వాత వీళ్ళందరూ ఏకమవుతారు, వీళ్ళందరూ నా మీదకి వస్తారు, నేను సిద్ధంగా ఉండాననే పదాన్ని సిద్ధం అని పెట్టాడు సార్, దీనికి ప్రతి పదం వాళ్ళు సంసిద్ధం అని పెట్టుకున్నారు సార్, ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఆ రోజు శ్రీరామచంద్రుడు పరిపాలన చేసేటప్పుడు కూడా 58% ఆయనకు ఉన్నారు సార్, రావణాసురునికి 42%, 40% రావణాసురునికి కూడా ఉన్నారు సార్, మరి ఈ రోజు వాళ్ళకు ఈ యొక్క జగన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి ఏమి ఆపత్తి లేకుండా వాళ్ళకి ఏమి ఇంట్లో కూర్చొని వాళ్ళందరికీ ఇవి వేస్తాడు కాబట్టి రేపైనా మనం తెలుగుదేశానికి చేస్తే జగన్ రెడ్డి వచ్చి మాకు ఎట్టయినా ఇస్తాడు కదా అనే యొక్క ఉద్దేశం కింద ఆవళ్ళకు పోవడము ఇవాళకు రావడము ఆవళ్ళకు పోవడం ఇవాళకు రావడం జరుగుతాను సార్. ఆకలి కాకుండా బిర్యానీ తినడానికి అన్నం పెడితే దానివల్ల ఉపయోగం ఉండదు సార్. దూరదృష్టినటువంటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పరిపాలించాడు, తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి, ఒక అంటే ఏంది ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ప్రయాణం చేయవలసిన ఉద్దేశంతో అమరావతిలో ఫౌండేషన్ వేశారు, ఏంటి మీరేమో ఉత్తరం తీసేస్తున్నారు సార్? సార్ ఫౌండేషన్ వేశారు సార్, ఆయన వేసిన ఫౌండేషన్ కి ఒక మిద్దెకు వచ్చేసి 1 కోటి రూపాయలు అవసరమైతే ఫౌండేషన్ కి 2 కోట్లు అవసరం అంట సార్, అటువంటి ప్లేస్ లో ఎందుకు వేయాలి సార్ ఫౌండేషన్? కర్నూలు మధ్యలో వేసింటే గిన్నె దనుకొండలో వేసింటే ఏం సార్? అంటే వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ప్రజల కోసము, వాళ్ళ కావాల్సి ఉండే వాళ్ళ కోసము, వాళ్ళ కమ్యూనిటీ కొరకు మాత్రం కోసమే చేసుకున్నాడు సార్. మనకు రాజధాని కావాలి, అది ఫౌండేషన్ వేసుకోవాలి, కొత్తగా ఏర్పడది, అంతకన్నా ముందు మద్రాసు నుంచి వెళ్ళి విడిపోయినటువంటి ఆంధ్ర అప్పుడు డేరాలు వేసుకొని కర్నూలు వేసేసుకున్నాము, ఇప్పుడేమో మళ్ళీ తెలంగాణ నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత అది వాళ్ళకైపోయింది, ఇప్పుడన్నా కానీ చదువుకోవాలనే ఉద్దేశం ఉండవచ్చు కదా వాళ్ళకు. ఉద్దేశం ఉన్న వ్యక్తి అయితే సార్ ప్రతిపక్షాలని అన్ని పార్టీలను కూర్చోబెట్టి పలాన్సాడు పెడతానంటారు సార్, ఇలా కాదు సార్, ఆయన ఏం చేస్తారంటే ఇక్కడే కాదు సార్, మీరు హైదరాబాద్లో చూడండి, ఆయన హైటెక్ సిటీ కట్టినానంటాడు, రింగ్ రోడ్డు చూడండి, రింగ్ రోడ్డు చుట్టూగిన ఈరోజు ఆ డేటు నుంచి తీస్తే గిన వాళ్ళ బంధువుల పేర్లు ఉన్నాయా లేవా చూడండి సార్, ఒక తూరి భూములు తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ మారినోటి అన్నీ ఉంటాయి సార్, ఫస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళకి లేకపోతే అప్పుడు అడగండి సార్. ఈ యొక్క జగన్ రెడ్డి కూడా ఏందంటే తను బంధువులకు తీసుకొని తను కూడా రాజధాని పెట్టచ్చు సార్, ఈయన కులానికి రెడ్డి అయినా కానీ అన్ని కులాలకు తప్ప రెడ్డి కులాలు ఏ ఒక్కరు కూడా ఆయన మా కులం అని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు సార్. తర్వాత రెండో విషయం కూడా, కార్యకర్తలు కూడా జగన్ రెడ్డి అనే వ్యక్తి మనం మన కార్యకర్తలకు మనం చేసుకోవాలనే పదం ఉంది కానీ ఇప్పటి వరకే కార్యకర్తలకు ఆయన ఏం చేసింది లేదు సార్. అదే చంద్రబాబు ఉన్నప్పుడు సార్ మీరు మీరు కింద వంక ఉంటుంది సార్, ఆ వంక 10 మీటర్లు ఎడల్పు ఉంటుంది సార్, దానికి ఆవళ్ళొక మీటరు ఇవాళ ఒక మీటర్ తీసేస్తాడు సార్, 10 మీటర్లు తీసినట్టు రాసుకుంటాడు సార్, 10 లక్షల రూపాయలు నామినేషన్ వర్క్ ఇచ్చి ఆయన 5 రోజులు సెలవు పెట్టి ఎలక్షన్ చేసినారు సార్, పోలీసులతో కొట్టించి ఏకదాటిగా చెయ్యి ఎత్తిచ్చి
వైఎస్ఆర్ పార్టీ చేతులు ఎత్తిచ్చినా కానీ తెలుగుదేశానికి ఎత్తిచ్చినట్టు రాపించుకున్నాడు సార్. రాపించుకొని మొత్తము ఈ యొక్క ఎవరిని ఐకట్ చైర్మన్ అంతా మొత్తం ఆయనే చేసుకున్నాడు సార్. ఆ తెలివితేటలను అతని అంటే కోర్టుకు పోయినా కానీ స్టే రాకూడదని వారం రోజులు సెలవులు చూసి పెట్టినాడు సార్. కావాలంటే ఈ రోజు డేట్ల ప్రకారం నాకైతే గుర్తులేదు కానీ నా కాడ మొత్తం రికార్డు ఉంది, ఆ డేట్ చూడండి సార్. సెలవు పెట్టి వైఎస్ఆర్ పార్టీకి చేతులు ఎత్తిన వాళ్ళు కూడా తెలుగుదేశం ఎత్తినట్టు కొట్టి రాపించుకున్నాడు సార్. అంత తెలివి మేధస్సు కలిగిన వ్యక్తి సార్ అతను. ఈ రోజు కూడా బీజేపీతో కలుసుకున్నాడంటే ఏం ప్రేమతో కాదు సార్. ఈ వ్యవస్థను అంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఐజీల కాడ నుంచి, జీఏజీల కాడ నుంచి, ఎస్పీల కాడ నుంచి, పోలీసుల కాడ నుంచి మొత్తం మార్చి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కొట్టి వాళ్ళని అందరినీ గందరగోళం చేసి ఓట్లు వేపించుకొని గెలచాలని తప్ప. ఇప్పుడు అధికారం ఎవరికి ఉన్నది? అధికారం మాకున్నా కానీ, మాకుంది సార్ అధికారం అంటే మేము చేయడం లేదు సార్. ఏ ఒక్క మందిని కూడా కొట్టినట్టు, ఇప్పుడు ఇక్కడ ఎవరినన్నా ఒక్కరిని కొట్టినట్టు కానీ హింసించినట్టు కానీ జగన్ రెడ్డి చెప్పమని సార్. మనం మన ఎమ్మెల్యేలను కూడా లోపల వేపించినాడు సార్. ఎందుకు పత్రికలు మొత్తం మీద పత్రికలు వాళ్ళయ్యి సార్. ఇప్పుడు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి, నాకు తెలిసినంత వరకు అంత ఉత్తమ వ్యక్తి ఎవరు లేరు సార్. ఎవరైనా మీకు తెలిసినంత వరకు, మాకు తెలిసినకి, మాకు తెలిసి కూడా అంటారు కదా. నాకు తెలిసిన సార్, ఒక పక్కింట్లో మర్డర్ చేయాలని మన బంధువులు ఎవరైనా ప్లాన్ చేస్తే ఆ రోజు హైదరాబాద్ లోనో, విజయవాడలోనో, ఢిల్లీలోనో ఉంటాడు సార్. తనకు దూరు మండలంలో అతని క్యాన్వాస్ చేసి నా కుమారుడైనటువంటి అవినాష్ రెడ్డి గెలిపించాలా అనే ఉద్దేశం కింద ఆయన క్యాన్వాస్ చేసి అంతకుముందు పోయి ఆ తర్వాత జమ్మలమడుకు పోయి అల్లే ప్రభావతి అనే వ్యక్తిని మాట్లాడి రేపు మీ ఇంట్లో మీరు కూడా పార్టీలో చేరండి, మీరు కూడా మా అవినాష్ రెడ్డి గెలిపించాలనే వ్యక్తి ఎవరు సార్? ఆయన అవినాష్ రెడ్డి గెలిపించాలని అనుకున్న వ్యక్తి ఎవరు సార్? వివేకానంద రెడ్డి. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఇవన్నీ వస్తున్నాయి కదా. రాక్షస పాలన అంటే పదం అనేది ఇంకా లేదు సార్. అంతకంటే మంచి చెడ్డ రెండే, మంచిది అంటే దుర్మార్గులు, మంచి వాళ్ళు అంటారు సార్. ఆ రాక్షస పాలన అనే పదంతోనే వాళ్ళు నాశనం అయ్యారు సార్. వాళ్ళకినా ఎప్పుడైనా చంద్రబాబు అనే వ్యక్తికిన రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేసినాడు, జగన్ రెడ్డి మంచి పనులు చేసినాడు అంటే కింద ఓట్లు వేస్తారు సార్. చేసినా చేయలేదు అంటే కింద చెడ్డ అవుతారు సార్. మంచిని తిట్టినట్టు ఉండకూడదు, కొట్టినట్టు ఉండకూడదు సార్. నారా లోకేష్ ది యువగలం పాదయాత్ర సక్సెస్ కదా. నేను అట్లా ఆ విషయానికి వచ్చా సార్. నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ కానీ, రాహుల్ గాంధీ కానీ, అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే పాదయాత్రలో పెట్టిన సక్సెస్ లేదు సార్. ఈ యొక్క జగన్ రెడ్డి అనేవాడు రాక్షసుడు సార్. రాక్షసుడితో సమానము. ఇన్ని రోజులు నిద్ర, ఆహారము, భార్య, పిల్లలు, తల్లి, తర్వాత వాన, వర్షము లేకుండా చేసినాడు సార్. ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తి రాజకీయంగా పైకి రావాలంటే ఒక సంవత్సరం 100 కుటుంబాలకు పాలు వేస్తే సార్. సార్ పాలు వేయడం అంటే 100 కుటుంబాలకు ఇంటి దగ్గరికి పోయి పాలు వేసి రావాలి, 100 కుటుంబాలకు ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకురావాలి. ఏ ఒక్క ఆమె కూడా ఒక లీటర్ పాలు తీసుకపోతే 60 రూపాయలు లాస్ అని చెప్పి తిడతారు సార్. ఆ రోజు ముండా కొడక నువ్వు ఎందుకు రాలేదని, ఆమె 60కి లాస్ అయ్యిద్దని, ఇంకొక ఆమె పాలు వేయకపోతే ఈరోజు నాకు ఎందుకు వేయలేదని తిడతారు. అంటే 60 మందికి పాలు వేయాలి, 60 మందికి కూడా పాలు తేవాలి. 100 కుటుంబాలు మనం ఎత్తుకుంటే 100 కుటుంబాలకు పాలు తేవాలి, 100 కుటుంబాలకు పాలు వేయాలి. ఏ కుటుంబానికి వేయకపోయినా తిడతారు, ఏ కుటుంబం కాడ తేకుండా తిడతారు. ఈరోజు బడ్జెట్లో తీసి ప్రజలకు ఒక్కొక్కరికి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మొత్తం పంచింది కదా సార్. మా ఇంట్లో ఒక సాకలో వ్యక్తి, మా అబ్బాయి వాళ్ళ తండ్రి లివరు చెడిపోయి కూతురికి ఇవ్వాలంటే నేను ఊరకు అప్లికేషన్ పెట్టి ఆన్లైన్లో చేస్తే 15 లక్షలు డబ్బు పంపించినాడు సార్. వానికి అమ్ముకుంటే కానీ గతి లేదు, భూమి లేదు, ఇల్లు లేదు సార్. అటువంటి వ్యక్తి ఎవడున్నాడు సార్? అటువంటి గొప్ప మనిషి చంద్రబాబుకి ఎందుకు లేదు సార్? ఆ రోజు లెక్క ఏమైంది సార్? 240,000 కోట్లు ఏమైంది? ఈ రోజు 240,000, 260,000 కోట్లకు జగన్ లెక్క కట్టుకోండి, ఆడిటర్ రాండి, మొత్తం లెక్క చెప్తాడు. ఏ ఇంటికి ఎంత పడిందో చెప్తాడు. బటన్ నొక్కిందానా? ఆ బటన్ నొక్కినా, సాయం చేసినా కష్టాల్లో ఉండరు, కష్టాలు తీర్చుకున్నారు, నాకు సాయం చేస్తారని ఒక నమ్మకంతో, ప్రజల నమ్మకం, దేవుడు నమ్మకం అని ఆ కఠోరమైన దీక్షతో ఈరోజు సభ పెట్టినాడు, ఈరోజు మీటింగ్ పెట్టినాడు, బస్సు యాత్ర పెట్టినాడు. ఒక్కరోజు కూడా నిద్రపోలే, ఒక్కరోజు కూడా తర్వాత సెలవు తీసుకోలే సార్. లాస్ట్కు రాయితో కొట్టి కడత కేసు కొడితే చచ్చిపోతాడనే రోజు కూడా నేను చచ్చిపోయినా పర్వాలేదు అనే ఉద్యమంతో కఠోరమైన దీక్షతో చేశాడు సార్. నిన్న లాస్ట్ అయింది సార్. ఈరోజు పులివెందులకు వచ్చాడు, పులివెందులకు వచ్చి నామినేషన్ వేసినాడు సార్. మరి నామినేషన్ వేసిన వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి నువ్వు ఇంతమంది వాళ్ళ కుటుంబంలో ఏమైనా చెప్పాడు ఎవరికి వారే గెలుపు మాదంటారు కదా సార్. అలా అనడం మాత్రం ఉంటది కదా. అలా అనడం లేదు సార్. నేనేమంటా అంటే దేవుని దయ వల్ల వాళ్ళ 4 లీడర్లో 2 ముగ్గురు ఓడిపోతారని వాళ్ళే చెప్పుకుంటున్నారు సార్. మా లీడర్ ఓడిపోతాడని ఎవడైనా పెడితే నాకుండే ఆస్తి మొత్తం యావత్తు నీకు ఇప్పుడు బయట పేద మీద సంతకం పెడతా. అవును సార్, నాకు ఎంత ఉందో 4 కోట్ల 3 పూర్తి నేను రాసిస్తా ఈ రోజు వైట్ పేపర్ మీద. మా లీడర్ ఓడిపోతే, మా లీడర్లు ఇద్దరు, మా ఎంపీ గానీ అవినాష్ రెడ్డి కానీ, తర్వాత జగన్ రెడ్డి కానీ ఓడిపోతే నా ఆస్తి పూర్తిగా రాయిస్తా. వాళ్ళ లీడర్లు ఉండే 4 లీడర్లు, పురంధేశ్వరి కానీ, పవన్ కళ్యాణ్ కానీ,
వాళ్ళు ఓడిపోరు వాళ్ళల్లో అని చెప్పి ఎవరికైనా దమ్ము ఉంటే వాళ్ళని పందెం పెట్టమని సార్, వాళ్ళు ఎవరు ఓడిపారని సవాల్ ఇది సవాల్ చెప్తాను కదా, మీ టీవీ ద్వారా సవాల్ చెప్తాను. సరే మళ్ళీ మన మాట ఎన్ని వస్తాయి అసలు ఇక్కడ ప్రభుత్వంలో ఎన్ని వస్తాయి అంటే నాకైతే పెద్ద అనాలిసిస్ లేదు సార్. నాకు కూడా చంద్రబాబు మాదిరి 30 ఏళ్ళ 40 ఏళ్ళ 40 ఏళ్ళ అనుభవం ప్రకారంగా ఆయన దేవుడు దయవల్ల 51 రోజు జైల్లో ఉన్నాడు సార్. 51 కంటే లోకల్ వచ్చాయని లోపల అంటే ఎన్ని రోజులు ఉంటాయి అన్ని లోపల 51 రోజు ఉండే 51 రోజుకి లోపల ఇంకా దేవుడు దయవల్ల ఇంకొక 60 రోజులు 30 రోజులు ఉన్నింటికి ఎక్కువ వచ్చింది. 23 పరిమితమైండు పరిమితమైండు ఇప్పుడు 51 కంటే లోపలనే అవతల రావు అని పందెం పెడతా. 51 కంటే అవతల రావు అని, ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని. అంటే 20 రావచ్చు 30 రావచ్చు 175 రావచ్చు తక్కువ రావచ్చు, కానీ 51 కంటే ఎక్కువ రావు. అది దట్ ఈస్ ఛాలెంజ్. 51 కాలమే. ఓటర్లకు మీరు ఏం చెప్తారు? ఓటర్లకు ఏం చెప్తారంటే ఓటర్లు ఆల్రెడీగా మనం చెప్తే ఈయన పరిస్థితులు లేదు సార్. అంటే అలా కాదు, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయినారు సార్. అంతేనా? సైకిలా తర్వాత ఫ్యానా అని ఫిక్స్ అయినారు. చెయ్యి కూడా ఉంది కదా, చెయ్యి లేదు కాలు లేదు బీజేపీ లేదు లేకుంటే పుష్పం లేదు మోటి లేదు ఏమి లేదు పువ్వు లేదు గాజు కూడా లేదు. వాళ్ళు మూడు ఒకటే కదా, మూడు ఒకటైనా వాళ్ళకు పూర్తిగా ఏ లీడర్ కూడా వాళ్ళకి ఇచ్చిన గుర్తును వాళ్ళు సక్రమంగా చెప్పుకోలేని పరిస్థితి ఉండరు సార్. పుష్పము అని చెప్పే పరిస్థితి కూడా లేరు. దాన్ని నా దాని దిగజారుడు పదాలు పలుకుతా ఉండరు. ఏమని నేను చెప్పకూడదు సార్, సైకిల్ సైకిల్ అని పుష్పాన్ని పుష్పం అని గ్లాసుని గ్లాస్ అని చెప్పే పరిస్థితిలో కూడా వాళ్ళు లేదు. అంతే, వాళ్ళు తాగినప్పుడు రకరకాలుగా తప్పులు పలికి ఆ తప్పులు మళ్ళీ సగదుద్దుకునే పరిస్థితులు ఉండరు. నాయకుడు అంటే నీకు చెప్పినా కదా సార్, 100 రోజులు పాలు బట్టి పాలు వేస్తే తెచ్చే వాళ్ళ కాడ కస్టమర్ కాడ తీసుకోవాలి, వేసే వాళ్ళ కాడ కస్టమర్ కాడ వేయాలి. అది వాన వచ్చినా వంగడి వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ జ్వరం వచ్చినా పులకరం వచ్చినా అమ్మ చచ్చినా తల్లి చచ్చినా కానీ పాలు వేసి పాలు తీసుకున్న వ్యక్తే లీడర్ అవుతాడు సార్. గుణగణాలు కలిగిన వ్యక్తే ఒక జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడు నాకు తెలిసి. ఎందుకు తెలిసిందంటే ఒకటి అనుకుంటే అతను మీ పార్టీ కాబట్టి మీరు ఎన్నైనా అంటారు కదా సార్, అంటే సర్వము చూడండి. ఒకటి మనం చూద్దాం కాలమే అది వద్దు సార్, ఇప్పుడు చెప్పినాడు కదా చాలా. ఇప్పుడు ఏది నవగలమా యువగలమా అని పెట్టండి కదా, యువగలానికి 5 తూళ్లు ఆబ్సెంట్ అయినాడు సార్. ఏదో ఒక చెడ్డు ప్రజాగలం రామారావు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే రాహుల్ గాంధీ ఎవరైనా స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ దాకా కంటిన్యూగా చేసిన మగోడే లేడు సార్ వాళ్ళ ఇండియాలోనే. ఒక్క జగన్ రెడ్డి తప్ప సత్యంగా ఏం సార్ చంపాలని పెట్టింది సార్, అది కూడా ఒక రోజు కర్త కేసు దెంగితే కేట్ బాల్ తీసుకొని చావడా సార్? కేట్ బాల్ తీసుకొని కొడితే కర్తకు బట్టి ఇక్కడ తగిలితే నీనికి చచ్చిపోతాడు. ప్రాణం ఎప్పుడు ఇక్కడ అది ఎమ్మెల్యేకు కన్ను తగిలి ఆడ మిస్ అయ్యి వచ్చేది తాగితే ఈయన ఏమంటాడు, ఈయనకేమంటాడు చంద్రబాబు వ్యక్తి? వాళ్ళ మీద కూడా అటాకులు నడుస్తున్నాయి కదా, ఇది ఏ పార్ట్ మీటింగ్ పెట్టినా కానీ అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. అంత పెద్ద ఆయన అలాంటి మాటలు మాట్లాడకూడదు, జస్ట్ ఖండించాలి సార్. ఆయన పూర్తిగా గడ్డం చేసుకోలేదు సార్, గడ్డం చేసుకుంటే బొల్లి కనపచ్చది. పర్సనల్ విషయాలు సార్ మాట్లాడకూడదు. మరి అతనికి గులకరాయి కొట్టిండు, తావుడుకు మాట్లాడిండు, లేకుంటే 200 ఇచ్చామన్నాడు, అది ఏం సార్? అది ఆయన జగన్ రెడ్డి వచ్చి ఇంకాడికి వచ్చారు. ఓటర్లకు ఏం చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఓటర్లు సార్ వాళ్ళు ఫిక్స్ అయినారు, ప్యాన్ కేసేవాళ్ళు ప్యాన్ కేస్తారు, సైకిల్ కేసేవాళ్ళు సైకిల్ వేస్తారు. ఇంకా మిగతా అన్ని ఏ పార్టీకి కూడా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు చూసారు కదా రామసుబ్బారెడ్డి గారు దాదాపు ఇంత సమయంలో మాక్సిమం ప్రజలకు ఏదైతే అవసరాలు, సరే అఫ్ కోర్స్ అంటే ఒక పార్టీ లీడర్ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలతో పాటు అవతల పార్టీ ఏం చేశారు ఎలా చేశారు అనేది కూడా మనకు పూర్తి సమాచారం అయితే వచ్చిందని మనం భావించవచ్చు. సేమ్ టైం మీ మీద ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తున్నాము. ప్రతి ఇంటర్వ్యూలో కూడా 17 దఫాలు ఎలక్షన్ జరిగిన సందర్భాలలో అది యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది 18 దఫాలు జరగబోతుంది. జీవితాలు క్రమక్రమంగా మారాలి. కంట్రీస్ మనము మన ఈ దేశము చాలా గొప్ప దేశము, గొప్ప దేశమే కానీ అందులో ఇంకా పేదలు ఉన్నారు, ఆర్థికమైన దేశమే మళ్ళీ ఇటు ఇటు వస్తే పేదలు ఉన్నారు. అంటే ఇవన్నీ అంశాలు చూస్తే ఓటు వేసే విధానంలో ఏమన్నా కన్నా పొరపాటు చేస్తున్నామా లేదా సరాసరేస్తున్నాం? ఈ 17 దఫాల ఎలక్షన్లలో మీ కుటుంబాల పాత్ర ఉంది, లీడర్లను మీరే తయారు చేస్తున్నారు కానీ మీరు మాత్రం ఎంత ఓతున్నారు? ఎందుకంటే మీ తాతలు ఓట్లు వేశారు, మీ తండ్రులు ఓట్లు వేశారు, మీరు ఓట్లు వేశారు, మీ పిల్లల కొరకు ఓట్లు వేశారు, వేయబోతున్నారు. మరి భవిష్యత్తు నిర్ణయం నిర్మాణము చేసేటువంటి ఎలక్షన్స్ ఇవి, ఇవి చట్టసభల్లో వాళ్ళు వాళ్ళ చట్టాలు చేస్తే ఆ చట్టాలు మీకు అమలైంది. సో మీరే ఓటు ద్వారా రకరకాలుగా ఉంటుంది, ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు పండుగ అంటారు, ఆశపడే వాళ్ళు ఉంటారు, అలానే అందరినీ ఆపాదించలేము ఇచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ ఆ ఆశ ఒకరోజు మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే మీరే వేసే విధంగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆ విధంగా తయారు చేసేటువంటి నాయకుల్లో పార్టీలు ఉండాలి. ఇది అడుక్కునేది ఒకరోజుది, ఇది ఎప్పటికీ మీ కుటుంబాలు మీరు ఇంకోళ్ళకి వేసేది. ఛాయిస్ ఇస్ యువర్స్.
నమస్కారం సార్. నమస్కారం.